తరబడి ఎన్ని మందులు మీ మోకాల నొప్పులు క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు ఇవాళ ఈ వీడియోలో మనం సోమవారం నుంచి అనగా ఏప్రిల్ పదిహేను నుంచి సాటర్డే ఏప్రిల్ ట్వంటీ వరకు ఈ గోల్డ్ రేట్లు అసలు ఈ వారం ఎలా ఉన్నాయి ఎందుకు హెచ్చు తగ్గులు వచ్చాయి ఎంత డిఫరెన్స్ వచ్చింది దీన్ని బట్టి నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అలాగే ఈ మార్పులకి ఏ ఏ రీజన్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం వారం వారం గోల్డ్ గురించి మీకు ఎవరీ శనివారం అప్డేట్ చేస్తున్నాం దానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందుకే ఈ ఎవ్రీ వీక్ కూడా ఇది మేము కంటిన్యూ చేద్దామని మీ అందరికీ కూడా అత్యంత విశ్వసనీయతంగా ఈ గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అలాగే ఎలా ఏంటి అనేది మీకు చెప్దామని ఈ వీడియోలో చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంటు ఏప్రిల్ ఇరవై తారీఖు చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చి డెబ్భై నాలుగు వేల రెండు వందల నలభై దగ్గర క్లోజ్ అయింది ఇది యాక్చువల్గా పదిహేనో తారీఖు సోమవారం నాడికి చూసుకుంటే డెబ్బై మూడు వేల నూట యాభై అంటే వన్ వీక్ బ్యాక్ యాక్చువల్గా పద్నాలుగో తారీఖు డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై ఉంది ఇప్పుడు డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై దాదాపు రెండు వేల పాయింట్లు వన్ వీక్లు పెరిగింది అలాగే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ తీసుకుంటే ఏప్రిల్ పద్నాలుగు అరవై ఆరు వేల ఐదు వందలు ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఇప్పుడు ఏప్రిల్ ఇరవై తారీఖు వచ్చి అరవై ఎనిమిది వేల యాభై రూపాయలు ఉంది ఇది కూడా దాదాపు రెండు వేల పాయింట్లు పెరిగింది అంటే వన్ వీక్లో మనకి టూ థౌజండ్ పాయింట్స్ పెరిగింది అలాగే ఒకసారి డే వైజ్గా ఏ రకంగా పెరిగిందో చూద్దాం సోమవారం పదిహేనో తారీఖు నాడు సెవెంటీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెటు అలాగే పదహారో తారీఖు నాడు డెబ్బై నాలుగు వేల నూట ముప్పై ఉంది అప్పుడే వెయ్యి రూపాయలు పెరిగింది అలాగే పదిహేడో తారీఖు బుధవారం డెబ్బై నాలుగు వేల నూట ముప్పై రూపాయలు ఉంది అలాగే పద్దెనిమిదో తారీఖు డెబ్బై మూడు వేల ఎనిమిది వందలు ఉంది అలాగే ఇది మూడు వందల పాయింట్లు నష్టమైంది అలాగే ఏప్రిల్ పంతొమ్మిది డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభై ఉంది ఐదు వందల నలభై పాయింట్లు పెరిగింది అలాగే ఇప్పుడు ఏప్రిల్ ఇరవై తారీఖు డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై దగ్గర క్లోజ్ అయింది అలాగే ఆ ఇరవై రెండు క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ ఎలా ఉందంటే ఇప్పుడు ఇది ఏప్రిల్ పద్నాలుగు అరవై ఆరు వేల ఐదు వందల దగ్గర స్టార్ట్ అయింది ఏప్రిల్ పదిహేను వచ్చి అరవై ఏడు వేల ఐదు వందల యాభై దగ్గర క్లోజ్ అయింది అలాగే ఏప్రిల్ పదహారు అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై దగ్గర వచ్చింది వెయ్యి పాయింట్లు అక్కడ పెరిగింది అలాగే ఏప్రిల్ పద్దెనిమిది వచ్చి అరవై ఏడు వేల ఐదు వందల ఆరు వందల యాభై దగ్గర క్లోజ్ అయింది మూడు వందల నలభై పాయింట్లు మైనస్ అయింది అలాగే ఏప్రిల్ పంతొమ్మిది అరవై ఎనిమిది వేల నూట యాభై దగ్గర క్లోజ్ అయింది దాదాపు ఐదు వందల పాయింట్లు పెరిగింది రూపాయలు పెరిగింది ఏప్రిల్ ఇరవై అరవై ఎనిమిది వేల యాభై రూపాయల దగ్గర క్లోజ్ అయింది దీనికి రీజను చూసుకుంటే మేజర్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ గోల్డ్ దాన్ని కూడా చూద్దాం ఏప్రిల్ పదిహేను తీసుకుంటే ఏప్రిల్ ప పదిహేను ఇంటర్నేషనల్ గోల్డ్ ఎలా ఉంది తీసుకుంటే ఇది రెండు వేల మూడు వందల ఎనభై మూడు రూపాయల దగ్గర క్లోజ్ అయింది అలాగే రెండు వేల నాలుగు వందల దా హై దాకా వెళ్ళింది అలాగే ఏప్రిల్ పదిహేడు తీసుకుంటే రెండు వేల మూడు వందల ఎనభై దగ్గర క్లోజ్ అయింది అలాగే హై రెండు వేల నాలుగు వందల పన్నెండు దాకా వెళ్ళింది అలాగే ఏప్రిల్ పద్దెనిమిది తీసుకుంటే రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది డాలర్స్ అలాగే హై కూడా రెండు వేల నాలుగు వందల ఎనిమిది దగ్గర వచ్చింది అలాగే ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు తీసుకుంటే ఇప్పుడు రెండు వేల నాలుగు వందల దాకా పెరిగింది ఇది ఇంకా హై రేట్ వచ్చి రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు దగ్గర హై దాకా వచ్చింది అంటే ఇవాళ లాస్ట్ వీక్లో చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా రెండు వేల నాలుగు వందల పైనే క్లోజ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈ క్లోజ్ ఇండియన్ గోల్డ్ కూడా డెబ్బై నాలుగు వేల పైన క్లోజ్ అయింది అలాగే దీనికి మేజర్గా కారణాలు ఏంటి అంటే మనందరికీ తెలిసిందే ఆల్రెడీ ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఈ కంచు మేరలో ఎక్కడ కూడా అయిపోయిన దాఖలాలు కనపడలేదు అది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఫైటింగ్ జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ గాజా మీద లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద డ్రోన్లు దాడి చేయటం అనేది లాస్ట్ వీక్ జరిగిన పరిణామం ఇప్పుడు దానికి రివర్స్గా నిన్న ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద దాడి చేసింది ఈ వైఖరిలో అమెరికా వాళ్ళు కూడా కానీ బ్రిటన్ కానీ అందరూ కూడా సంయమనం పాటించాలని ఇజ్రాయేల్కి ఎంత చెప్పినా నేతనా ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు కూడా ప్రజెంట్ వినట్లేదు కాకపోతే ఇరాన్ మీద రివర్స్ డ్రోన్స్ వేశారు అనేది వాస్తవంగా జరిగింది దీనికి మళ్ళీ ఇరాన్ ఎలా స్పందిస్తుంది ఏం జరుగుతుంది అనేది ఇదొక పెద్ద అనిశ్చితిగా ఉంది సో ఈ నెక్స్ట్ వీక్ అంతా కూడా ఈ యొక్క ఈ అనిశ్చిత పరిస్థితి వల్ల ఎక్కువగా గోల్డ్ అనేది పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి రెండో పాయింట్ ఏంటంటే యుఎస్ ఎలక్షన్స్లో స్టార్ట్ అవుతున్నాయి అలాగే యుఎస్ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ అన్సర్టినిటీ అంతా కూడా ఈ ఎలక్షన్స్ మీద ఉంది కాబట్టి ప్రజెంట్ అక్కడ ఉన్న మెజారిటీ పీపుల్ అటు రిపబ్లిక్ డెమోక్రాట్స్ అనేది మళ్ళీ అదొక లాగా ఉంది అలాగే సెంట్రల్ బ్యాంకు ఈ యొక్క వడ్డీ రేట్లను తగ్గిస్తారు అనే ఒక పాయింట్తో గోల్డ్ మీద కూడా రివర్స్ ఎక్కువ మంది గోల్డ్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు అదొక రెండో పాయింట్ అలాగే ఇండియాలో తీసుకుంటే ఇండియాలో కూడా ఈ ఎలక్షన్స్ అడవిడు ఉంది సో అన్సర్టి అంతా కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళ సీజను ఈ మంత్తో ముగుస్తుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఒక పది పదిహేను రోజుల వరకు మ్యారేజెస్ సీజన్ ఉన్నాయి కంపల్సరీ డిమాండ్ ఉంది కాబట్టి గోల్డ్ ఎంత రేటు ఉన్నా కానీ ఈ సీజన్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ గోల్డ్ రేట్ ఇలాగే ఫ్లాట్ అన్న అవ్వచ్చు లేదా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి అలాగే సమీప భవిష్యత్తు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత ఏం జరుగుతుందంటే అది అక్కడ కొంచెం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే ఈ యొక్క ఈ కేవలం ఈ ఇరాన్ ఇజ్రాయెల్ ఎఫెక్ట్ మీదే ఈ టెన్ థౌజండ్ పెరగటం అనేది జరిగింది అంతకుముందు ఇది ట్వంటీ టూ హండ్రెడ్ దగ్గర ఎక్కువగా కన్సల్టేట్ అయింది ఇంటర్నేషనల్గా చూసుకుంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది కన్సల్టేషను అలాంటిది అది మారటం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క యుద్ధాల వల్ల ఎక్కువ అయింది లేదంటే ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర కన్సల్టేషన్ ఎక్కువ ఉంటుంది సో అంటే ఈ మనకి కూడా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ దగ్గర ఎక్కువ ఉంది ఈ పదివేలు రూపాయలు అనేది పెరగటం అనేది ఈ కేవలం ఈ యుద్ధం యొక్క ఎఫెక్ట్ అనేది అనిపిస్తుంది అలాగే ఈ సీజన్ కూడా తగ్గంగానే కొంచెం గోల్డ్ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే అందరికీ కూడా ఈ చెప్పేది ఏంటంటే బాగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయండి లేదంటే మీరు కొంచెం వెయిట్ చేసుకోవటం వల్ల మంచి రేట్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే మీరు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని డిసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి